ఈ కాన్సెప్ట్తోనే ముందుకు వెళ్ళాడు. ఒక్కసారి కూడా ఏ గొడవలు జరగల. జరిగితే చెప్పండి, మీరు ఆంధ్రా వాళ్ళురా, మీరు వెళ్ళిపోవాలి ఎక్కడికని కొంత గుంపులు గుంపులుగా తెలంగాణ బిడ్డలు వెళ్ళి వాళ్ళు కొట్టే సందర్భాలు ఒక్కటి కూడా లేదు. తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర వాళ్ళతోనే అనంతమ్ముల్లాగా సఖ్యంగా ఉంటారు. మా ఇల్లుంది, మా ఇంటి చుట్టుపక్కల 90% తెలంగాణ వాళ్ళు. 13 ఏళ్ళు చూస్తున్నా, ఏ ఒక్కరు కూడా నన్ను ద్వేషించటం కానీ కోపడటం కానీ ఎక్స్ట్రా మాట్లాడటం కానీ జరగల. బికాజ్ ఆఫ్ కేసీఆర్ ఏ ఎప్పుడైతే నాయకుడు నీతిమంతుడు అవుతాడో, నాయకుడికి నిబద్ధత ఉంటుందో, నాయకుడికి మంచి ఆదర్శం ఉంటుందో, ప్రజలకి ఆటోమేటిక్గా అవి అబ్బుతాయి. ఆ విద్వేషాలు ఎప్పుడు కేసీఆర్ గారు రెచ్చగొట్టాల. అప్పుడు ఉద్యమ నిర్మాతగా ఉన్నప్పుడు, ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలియకుండా ఉద్రిక్తల్లో 4 మాటలు మాట్లాడుండొచ్చు. అది ఆంధ్ర వాళ్ళు మాట్లాడారు, కేసీఆర్ మాట్లాడాడు. అది తెలంగాణ రావడం కోసం ఆవేశపడ్డాడు తప్పితే ఆంధ్ర వాళ్ళని ఎలగొట్టడానికి ఆవేశపడలా. ఏ రోజు కేసీఆర్ గారు ఆయనలో నచ్చిన గుణం అది.